ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గోదావరి ముంపు ప్రాంతాలైనటువంటి ఎటపాక మండలంలో ఆయన పర్యటిస్తూ వరదలో ఇబ్బంది పడినటువంటి వరద బాధితుల్ని ఓదార్చడం సంగతి దేవుడెరుగు. ఆయన ఆ వరద బురదలో కూడా రాజకీయాలని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధితో ఒక్క మాట సానుభూతి మాట సానుభూతి పలకరింపు కానీ చేయకపోవటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతుంది. ఆయన మాట్లాడతారు, ఆయన పోలవరం ముంపు ప్రాంతం మొత్తాన్ని ఏదైతే చింతూరు, ఎటపాక, విఆర్పురం అటుపక్కన్నటువంటి నాలుగు మండలాలు, అలాగే ఇటుపక్క పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లాకి ఉన్నటువంటి రెండు మండలాలు కుక్కునూరు కానీ ఆ రెండు మండలాలు కలిపి ఒక జిల్లా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు జిల్లా చేస్తా అంట? 2024లో ఆయన మళ్ళీ అధికారానికి వచ్చి సీఎంగా వస్తే అప్పుడు చేస్తాడంట. ఆయన ఇంకా ఎంత ఎటక అంటే ఆయన మాట్లాడతాడు, ఎటపాక నుంచి ఇవాళ ఉన్నటువంటి జిల్లా కేంద్రమైన పాడేరుకి వెళ్ళాలంటే దానికన్నా కూడా 385 కిలోమీటర్లు అవుతుంది. దానికన్నా హైదరాబాద్ వెళ్తాం చాలా తొందరగా వెళ్ళిపోతారు మీరు, ఇటువంటి ప్రభుత్వం ఇది, నేనైతే నేను రాగానే చేస్తా అన్నాడు. 2014లో ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? 19 దాకా ఎవరి ప్రభుత్వం నడిచింది? ఈ ఎటపాక అనేటువంటి మండలం కానీ, ఎటపాక ఊరు, పోలవరం ముంపు ప్రాంతం అనే ఎటపాక ఏ జిల్లా కింద ఉంది? వాళ్ళు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళాలి. ఎటపాక నుంచి కాకినాడ ఎంత దూరం? మతి భ్రమించిందా లేకపోతే మతి మరుపా? ఏ 10 రోజులు ఇక్కడ తిరగకూడదా? అక్కడొక వెళ్ళిపోయాడు, ఇక్కడొక వెళ్ళిపోయాడు అని చెప్పేది ఏంటంటే, అమలాపురం దగ్గర మన అంబేద్కర్ జిల్లాలో ఒక వెళ్ళిపోయాడు, పి గన్నవరం దగ్గర, అక్కడి నుంచి రాజమండ్రిలోకి వెళ్ళిపోయాడంట, రాజమండ్రి నుంచి చింతూరులోకి వెళ్ళిపోయాడంట, లేదా మళ్ళీ ఇక్కడ కుక్కునూరు ఇక్కడే ఎటపాక ఇది కుక్కునూరు ఇటేపు ఒక వెళ్ళిపోయాడు, ఇవన్నీ ఇన్ని అవసరం అంటున్నాడు. మనం ఎట్ట వెళ్ళాం చూస్తావు ఒకసారి, ఎట్ట వెళ్ళావు? కింద జనం వరదలు ఏడుతుంటే పైన మనం హెలికాప్టర్లు ఏం చేస్తున్నాం? మనకి జగన్కి తేడా చూసుకో, జగన్ కాగితాలు వేసుకుని పరిశీలిస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? చేతిలో ఏముంది? ఇది మన భాగవతం, ఇది ఇదే కాదు పోనీ, ఇదేమన్నా అది ఇది అనుకుంటున్నాం. ఈ భాగవతం కూడా సార్ చూసుకోండి, కొద్ది డౌన్ చేయండి సార్, డౌన్ చేయండి. పక్కన ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఒక్కరితో ఆడితో మాట్లాడతాం, ఇదేంటి ఈ ఊరు ఏదైనా ఇది ములిగిపోయిందా అదే ఇదే, చేతుల కాగితాలు కానీ ఒక కాగితం కానీ
లేదా ఏ ఊరు ఇది, లేదా ఇదేంటి నీళ్లు నీళ్ళు పడిపోయినాయి అదా ఇదే అనేవాడిన సహజంగా మన కారులో వెళ్తున్నా కూడా అరే ఇక్కడ మూలిగిపోయింది అక్కడ మూలిగిపోయింది అని మాట్లాడుకుంటాం కదా పక్క డ్రైవర్తో అన్న ఒక్కడితో. అసలు మామూలుగా వీళ్ళందరూ అవి అందరూ ఏఎస్ ఆఫీసర్లే, ఒక్కడితో మాట్లాడకుండా అలే మామూలుగా ఎమ కొట్టుడు కొడుతున్నాడు. ఆ కప్పు గిన్నెలు గిన్నెలు ఖాళీ చేయడం అయితే హెలికాప్టర్ తింటాకి వెళ్ళాం మనం. ఇది మన భాగవతం, ఇది మన తంతు. ఇన్ని తంతులు మనం చేసి అధికారం పోగానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే చంటి పిల్లల్ని తల మీద చేయి పెడుతున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, వాళ్ళకి పెన్నులు ఇస్తున్నాడు. కమలాసన్ కన్నా పెద్ద నటుడు అని చెప్తున్నాడు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు భారతదేశం గర్వించదగ్గ నటుడు. ఈ ఆంధ్ర అంటే తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు. మనకి కాళ్ళు గడికి పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మన కళ్యాణ యోగం పట్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా మనకి, నా అల్లుడు చంద్రబాబు నాయుడు నాకన్నా పెద్ద నటుడు అని చెప్పాడు. అసలు నీకన్నా ఇంకా నటుడు ఎవడు దొరుకుతాడు మనకి? అసలు అన్నిటికంటే కూడా ఈయనకి కరెక్ట్గా యాప్ ఏంటంటే నారా గజిని. ఈయనకి సూటబుల్ అంటే కరెక్ట్ పేరు ఏంటంటే నారా గజిని. అన్నీ మర్చిపోతాడు లేదా మనం మర్చిపోవాలని చెప్పని ఆయన యాక్షన్ చేస్తాడు. 1996లో మరి ఎందుకు వెళ్ళలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఎటపాక ఎందుకు వెళ్ళా, ఎటపాక ఎందుకు గుర్తురాలా, మునిగిపోయింది ఎటపాక 96లో కూడా ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు మనమే కదా ఏంటాడు, రాముడు వచ్చి కడుగుతాడా, రాముడికి దండం పెడతాను. మరి ఎవడు కడిగారు మరి ఆ రోజు, రాముడు వచ్చి కడిగాడా, చంద్రబాబు వచ్చి కడిగారా, ఎవడు దాడి కడుక్కున్నారు బురద? 1996లో ఎవడు కడుక్కున్నాడు? గజిని మాటలు. నిన్నేం జరిగిందో అసలు ఎవడికేం గుర్తుంది అని చెప్తాడు. 86లో వరద, 96లో వరద చెప్పే, 86లో బీభత్సమైన వరద అది. 32 లక్షల క్యూసెక్లు ఎంత వచ్చింది, 27-28 లక్షలు వచ్చింది కదా 96లో. ఇదే వరద ఇవాళ వచ్చిన వరదే 96లో వచ్చింది కదా, అప్పుడు పోలవరం లేదు కదా, అప్పుడు మునిగింది కదా ఇట్టాగే మునిగినాయిగా ఈ ఊళ్ళన్నీ. అప్పుడు మనమే మొత్తం బకెట్టు సీపిరి చాటా తీసుకెళ్ళి ఇల్లు కడిగావా? కనీసం రాను కూడా రాలేదు కదా, ముఖం చూపించలేదు కదా ఎవడికి 96 వరదల్లో. కొన్ని 14 నుంచి 19 దాకా ఎప్పుడు వచ్చా అంటే జగన్ ఇంటింటికి 2000 ఇచ్చాడు. ఇంట్లో ఒకడుంటాడు, 5 ఉంటారు, ఎవడికైనా 2000 అనా? మనం ఎంత ఇచ్చామంట అసలు? అసలు ఇచ్చి తెచ్చాము మనం? జీవోలు ఇవ్వడం తప్పితే మన జన్మకి డబ్బులు ఎవరికైనా ఇచ్చాము ఎప్పుడన్నా ప్రజలకి? ఎవరికైనా ఉదుకి జీవో తప్పితే డబ్బులు ఇచ్చామా? తిత్రి తుఫానికి జీవోలు ఇవ్వడం తప్పితే కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేని స్థితి, దిక్కు మాలిన స్థితి, చేతకాని ప్రభుత్వం. తిత్రి తుఫాన్లో శ్రీకాకుళం జిల్లాలో వెళ్తే నువ్వు కనీసం బస్సులోంచి దిగలేని పరిస్థితి. హెలికాప్టర్ వేసుకుని నువ్వు అమరావతి నుంచి హెలికాప్టర్ వేసుకుని శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో బస్సు ఎక్కావు, బుల్లెట్ ప్రూఫ్ బస్సు, ఏసీ బస్సు ఎక్కి వెళ్ళావు. మరి ఏసీ బస్సు ఎక్కి ఎందుకు వెళ్ళావు? టాటర్ ఇవాళ టాటర్ ఎక్కి అన్నావు, అప్పుడు టాటర్ ఎందుకు ఎక్కలా? తిత్రి తుఫాన్లో టాటర్ ఎందుకు ఎక్కలేదు అన్న? మరి టాటర్ ఎక్కి వెళ్ళకుండా ఏసీ బస్సులు వెళ్ళావు, బస్సు దిగ్గలిగావా? నిన్ను జనాలు నిలదీస్తంటే బూతులు తిట్టావు, మంచీళ్ళు రాలేదని జనం తిడతంటే. ఎన్యూమరేషన్ ఘోరంగా ఉంది, అడ్డగోలుగా తెలుగుదేశం వాళ్ళు రాసుకుంటున్నారు, డబ్బు జేబులు నింపుకుంటున్నారని తిడతంటే జనాలను తిట్టి పోలీసులను పెట్టి తలుపు వేసుకుని వెళ్ళిపోయావు, బస్సులోంచి దిగలేని దుస్థితి నీది. నీది చేతకాని ప్రభుత్వం అని ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. కనీసం తిత్రి తుఫాన్లో సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ ఊళ్ళోకి దిగలేని పరిస్థితిలో, కారు దిగలేని పరిస్థితిలో జనం తరిమి తరిమి కొడితే పారిపోయిన పరిస్థితి. మీరు ఇవాళ శుద్ధులు చెప్పటం, నీతులు చెప్పటం, అసలు మీరు ఇచ్చినటువంటి మీ జీవోలు తిత్రి తుఫాను కానీ లేదా 2016, 2017, 2018 ప్రతి ప్రకృతి వైపరీత్యంలో మీరు ఇచ్చినటువంటి పంట నష్ట పరిహార జీవోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆనర్ చేసి డబ్బులు చెల్లించడం జరిగింది. ఇది మీ దిక్కుమాలినటువంటి ఏలుబడి పరిపాలన మీరు చేసినటువంటిది.